కుంభ మహర్షి ఇంకా చెప్తా ఉన్నాడు, ఓ సికిధ్వజ మహారాజా, ఇప్పటిదాకా మనం ఈ చరాచర జగత్తు అంతా కూడా ఏ రకంగా సృష్టించబడుతూ ఉన్నది, ఎలా లయమవుతూ ఉన్నది, ఇటువంటి ఈ విషయాలు అనేకానేకమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు నేను నీకు అనేకమైనటువంటి విషయాలు చెప్పాను, వీటన్నింటినీ కూడా నువ్వు చాలా చక్కగా గ్రహించావు, వాటన్నింటినీ కూడా మననం చేయి. మహారాజా అన్నట్టు నేను మర్చిపోయాను, స్వర్గలోకంలో ఇప్పుడు ఒక సభ అనేది జరుగుతూ ఉన్నది, ఆ సభకి వెళదాము అని బయలుదేరాను. సత్యలోకం నుంచి నేను స్వర్గలోకానికి వెడుతూ వెడుతూ క్రోవలో నిన్ను చూసి ఇక్కడ దిగాను. ఆ సభకి మహర్షులు అందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. నా తండ్రి అయినటువంటి నారద మహర్షి అక్కడికి రాకముందే నేను ఆ సభకి చేరుకోవాలి, కాబట్టి నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నాను అని చెప్పి ఆ మరుక్షణంలోనే ఆ కుంభ మహర్షి కాస్త అంతర్ధానం అయిపోయాడు, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ సికిధ్వజ మహారాజు ఆ మహర్షికి నమస్కరిస్తూ, ఓ మహర్షి, ఓ గురుదేవ, మీరు చెప్పినట్టే చేస్తాను, మీరు వెళ్లిపోతూ ఉన్నారు, మళ్లీ ఎప్పుడైనా సరే నాకు మీరు దర్శనమిచ్చి నాకు ఇంకా ఏమైనా అనుమానాలుంటే అవన్నీ కూడా తీర్చవలసిందే అని నమస్కారం చేశాడు ఈ కుంభ మహర్షి. కాస్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన తర్వాత ఈ మహారాజు అలాగే సమాధి స్థితిలో కూర్చుని వెళ్లిపోయాడు. ఇప్పుడు శ్రీరామచంద్రుడికి వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు, ఓ రామానికి చూడాలోపాఖ్యానాన్ని అంతా కూడా వివరిస్తూ ఉన్నాను కదా, ఇంతకీ ఈ సికిధ్వజ మహారాజుకి జ్ఞానోపదేశం చేసినటువంటి ఈ కుంభ మహర్షి ఎవరు అని అనుకుంటూ ఉన్నావు నువ్వు, ఆయన భార్య అయినటువంటి చూడాల. ఆ రోజున తన భర్తని చూడాలి అని ఆకాశ మార్గంలో వచ్చింది. అలా వచ్చినటువంటి ఆ చూడాల మునికుమారుడి వేషంలో ఈ పర్ణశాలలో ప్రవేశించింది. తన భర్త అయినటువంటి ఆ సికిధ్వజ మహారాజును కూర్చోబెట్టి జ్ఞానోపదేశం చేసింది. ఇప్పుడు ఆ చూడాల అక్కడి నుంచి అంతర్ధానమైపోయి మళ్లీ తాను మహారాణిగా మారిపోయి అంతఃపురానికి వెళ్లిపోయింది, రాజ్యపాలన అనేది నిర్వర్తిస్తూ ఉన్నది. ఇలా మూడు రోజులు గడిచాయి. ఇప్పుడు ఆవిడికి మళ్లీ అనిపించింది, ఈ మహారాజు గారు ఏం చేస్తూ ఉన్నాడు ఈ అరణ్యంలో, అరణ్యంలో ఆయన ఏం చేస్తున్నాడో చూడాలి అని అనిపించింది. మళ్లీ ఆకాశ మార్గాన వచ్చింది. ఇప్పుడు ఈ సికిధ్వజ మహారాజు నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చొని ఉన్నాడు. ఈయన చాలా పరిణితి చెందాడు అని భావన చేసింది. ఇప్పుడు ఈ మహారాజుని ఈ సమాధి నుంచి లేపాలా వద్దా, ఇది వచ్చినటువంటి మీమాంస. ఈ మహారాజుని ఇలాగే గనక వదిలిపెట్టేసినట్లయితే కొంతకాలం తర్వాత ఈయన ఈ దేహాన్ని వదిలిపెట్టేయడం జరుగుతుంది. అది ఇప్పుడు అంత అవసరమా? ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉన్నది చూడాల. ఇది కాదు ఇప్పుడు కావాల్సింది. ఈయన తన దేహంతో కొంతకాలం పాటు రాజ్యాన్ని పరిపాలించాలి, ఆత్మతత్వాన్ని ఇంకా రుచి చూడాలి, ఇలా భావించినటువంటిది ఆ మహారాజుని సమాధి స్థితిలో నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. సింహంలాగా పెద్దగా గాండించింది మహారాజులో, ఉరుకు పలుకు లేదు, చలనము అనేది లేదు. మహారాజు దగ్గరికి వెళ్లి రెండు భుజాలు పట్టుకుని అటు ఇటు కుదిపింది, మహారాజులో చలనము అనేది లేదు. అలాగే కూర్చొని ఉన్నాడు, నిర్వికల్పమైనటువంటి సమాధిలో కూర్చొని ఉన్నాడు.
అసలు ఈయన పరిస్థితి ఎలా ఉన్నది అనే విషయాన్ని ఒకసారి చూసింది. శరీరమే చేయి వేసి చూసింది. శరీరంలో వేడి అనేది తగులుతోంది. కాబట్టి ఏ రకంగా అయినా సరే ఈయనని జాగ్రత్త అవస్థలోకి తీసుకురావాలి అని నిర్ణయం చేసుకుంది. ఎందుకని అంటే ఇదే స్థితిలో ఉన్నటువంటి ఈ మహారాజు కనుక దేహాన్ని సారించినట్లయితే, ఒకవేళ అతడిలో ఏవైనా గనక వాసన లేశము అనేది మిగిలి ఉన్నట్లయితే, ఈ వాసన అనేది మళ్లీ ఒక పెద్ద వృక్షంగా మారిపోతుంది. మళ్లీ సంసారము అనే లంపటంలో పడిపోతాడైన. కాబట్టి ఈ వాసనలోనే పూర్తిగా నాశనం కావాలి. కాబట్టి ఈయన తప్పనిసరిగా ఈ సమాధి స్థితిలో నుంచి లేవాలి. ఇలా అనుకున్నటువంటిది సూక్ష్మరూపం ధరించి అతని యొక్క, అంటే ఆ భర్త అయినటువంటి ఈ శిఖిధ్వజుల యొక్క శరీరంలో ప్రవేశించింది. అలా ప్రవేశించి ఆయన్ని జాగృతం చేసింది, ఆయనకి స్పందన అనేది కలగజేసింది. చూడండి, ఇలా సమాధి స్థితిలో ఉన్నటువంటి ఈ మానవుణ్ణి మళ్లీ జాగ్రత్త అవస్థలోకి తీసుకురావడానికి త్రిపుర రహస్యంలో కూడా ఇదే విషయం చెప్పబడుతుంది. తంగణ మహర్షి అక్కడ, ఈ తంగణ మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఆ దేశాన్ని పరిపాలించేటువంటి మహారాజు మహాసేనుడు అక్కడికి వచ్చాడు. ఈ తంగణ మహర్షి సమాధి స్థితిని వదిలిపెట్టి ఇవతలికి రావాలి. అప్పుడు ఆ తంగణుడి యొక్క కుమారుడు సూక్ష్మరూపాన్ని ధరించినటువంటి వాడే అతను ముక్కురంధ్రం గుండా లోపలికి వెళ్లి తన తండ్రి అయినటువంటి ఆ మహర్షిని సమాధి స్థితిలో నుంచి యువతలకి తీసుకొస్తాడు. అదే పని చేసింది ఇప్పుడు చూడాల, ఆయనకి స్పందన అనేది కలిగింది. సమాధిలో నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. ఈ లోపలే ఈ చూడాల కాస్త బయటకు వచ్చేసింది. ముని బాలకుడి వేషం, ఆ కుంభ మహర్షి వేషం ధరించి ఎదురుకుండా ఉన్నటువంటి రాతి మీద కూర్చొని ఉంది. శిఖిధ్వజ మహారాజు కళ్ళు తెరిచాడు. ఎదురుకుండా ఉన్నటువంటి ఈ కుంభ మహర్షి కనిపించాడు. అపరిమితమైనటువంటి ఆనందంతో లేచి నమస్కారం చేశాడు ఈ శిఖిధ్వజ మహారాజు. సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా ఆచరించాడు. గురుదేవుడైనటువంటి ఆ కుంభ మహర్షిని పరిపరి విధాల ధ్యానం చేశాడు, స్తోత్రాలు చేశాడు, ఆయనకి నమస్కారాలు చేశాడు. ఓ మహర్షి, నువ్వు మళ్లీ వస్తావు అని నేను అనుకోలేదు. నువ్వు ఇలా వచ్చావు అంటే ఏదో కారణము అనేది ఉండుంటుంది. నీకు నేనేం చేయాలి అన్నాడు. నువ్వు నాకేమీ చేయక్కర్లేదయ్యా, నీ వంటి వాడి యొక్క సత్సాంగత్యాన్ని కోరి నేను స్వర్గలోకాన్ని కూడా వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేశాను అని చెప్పాడు ఈ కుంభ మహర్షి. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆ అరణ్య ప్రాంతంలో అలా తిరుగుతూ ఈ ఆత్మతత్వమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించుకుంటూ ఇలా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఈ కుంభ మహర్షి తన రూపాన్ని వదిలిపెట్టేశాడు, అసలు రూపంలోకి వచ్చాడు. అంటే ఇప్పుడు అందమైనటువంటి దివ్యమైనటువంటి ఒక స్త్రీమూర్తిగా రూపు చెందాడు. ఆశ్చర్యపోయాడు శిఖిధ్వజ మహారాజు. ఎవరు నువ్వు అన్నాడు. మహారాజా, నన్ను గుర్తుపట్టలేదా? ఆ ఎదురుకుండా ఉన్నటువంటి స్త్రీమూర్తి ప్రశ్నించింది. తనకు గుర్తు రాలేదు. మళ్ళీ అడిగాడు, ఎవరు నువ్వు, నా గుర్తు రావటం లేదు అన్నాడు. నేను మహారాజా మీ భార్యని, నేను చూడాలని, సాల్వ దేశం యొక్క రాజకుమార్తెని, మాళ్వ దేశాధీశులైనటువంటి మీ యొక్క భార్యని నేను. ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అన్నాడు. అప్పుడు ఈ చూడాలి అసలు విషయం చెప్పేసింది. మహారాజా, ఇప్పటి వరకు ఈ మహర్షి రూపంలో ఉన్నటువంటిది నేనే, మీకు ఆత్మజ్ఞానాన్ని బోధించింది నేనేను అని చెప్పింది. తన భార్య యొక్క గొప్పతనానికి పరమానందం చెందాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా చాలా కాలం
ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలన్నీ చెప్పుకుంటూ అక్కడే కాలక్షేపం చేసి మళ్లీ తమ యొక్క రాజ్యానికి మాళవ దేశానికి వెళ్లిపోయారు. అలా మాళవ దేశానికి వెళ్లిన తర్వాత చాలా కాలం పాటు వీళ్లు మళ్లీ రాజ్యాన్ని చేశారు, రాజ్యాన్ని పరిపాలించారు. అలా రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఒక శుభముహూర్తాన తన కుమారులకి ఈ రాజ్యాన్ని అప్పగించినటువంటి వాడై ఈ సికిధ్వజ మహారాజు తన భార్య అయినటువంటి చూడాలతో సహా కలిసి అరణ్యాలకు వెళ్లి అక్కడ ఈ దేహాన్ని పరిత్యాగం చేసి విదేహముక్తిని పొందాడయ్యా. ఓ రామా, ఈ రకంగా మాళవ దేశాధిపతి అయినటువంటి ఆ సిఖిధ్వజ మహారాజు తన భార్య అయినటువంటి చూడాల మూలంగా ఆత్మజ్ఞాన సంపాద్యన చేసి కైవల్యాన్ని పొందాడు అంటూ చూడాలోపాఖ్యానాన్ని పూర్తి చేశాడు వశిష్ఠ మహర్షి.